హనుమాన్ చాలీసా కేరఫ్గా బీఆర్ఎస్ బీజేపీ మధ్య విమర్శలు పదునెక్కుతున్నాయి. హరీష్ రావు రఘునందన్ రావు డైలాగ్ వార్ అందుకు నిదర్శనం. మరి నేతల హాట్ కామెంట్స్ ఏంటో డైలాగ్ వార్ లో చూద్దాం. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీ పుత్ర పవన సుతనామ మొత్తం హనుమాన్ చాలీస ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను. పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీస చదవండి, పూజ చేయండి, మనం బోం. కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం. దేవుడు అందరి వాడు, కానీ లక్ష్మీ నరసింహస్వామి బీజేపీ వాళ్ళకు లక్ష్మీ నరసింహస్వామి, కాంగ్రెస్ వాళ్ళకు లక్ష్మీ నరసింహస్వామి, బీఎస్పీకి లక్ష్మీ నరసింహస్వామి, బీఆర్ఎస్కు లక్ష్మీ నరసింహస్వామి, అందరి వాడు. దేవుడిని మనం రాజకీయాలకు వాడుకోలే, దేవుడు అందరి వాడుగా ఉండాలని కోరుకున్నాం. కానీ బీజేపీ వాళ్ళు చేసిందేమి లేక కేవలం మతాన్ని అడ్డం పెట్టుకోండి, దేవుడిని అడ్డం పెట్టుకోండి, ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్నంతసేపు కాసిం రజ్వీ వారసులు, అధికారం కోల్పోయినాక హిందువుల. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. 2019 ఎన్నికలప్పుడు మీ మామ కరీంనగర్ పోయి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు. ఆనాడు మీరు హిందూ అయితే మీకు ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు? నాకు హనుమాన్ చాలీసా వచ్చు, నేను ఇప్పుడు చదవనా? చదవనా అంటే ఆ పక్కనున్న వినయ భాస్కర్ అంటే ఆయన చదవన్నా చదవన్నా రోజు పూజ చేస్తారట వీళ్ళు. ఎప్పుడైనా ఎవరి ముఖం కన్నా బొట్లు కనబడ్డా అది. మేమే బొట్లు పెడతాం, మేమే పూజలు చేస్తాం, మేమే హిందువులం. ఎప్పుడు యాదికి వచ్చింది హరీష్? అధికారం పోయిన తర్వాత హిందువులు, అధికారంలో ఉన్నప్పుడు కాసిం రజవి వారసులు. ఈ పక్క ఓవైసీ ఆ పక్క ఓవైసీని కూర్చోబెట్టుకొని మీరే కదా ఖర్జూర పనులు తినిపించుకుంటే కాబట్టి ఎన్నడన్నా హిందువుల గాయం తగిలితే ఈ రోజు దాకా హరీష్ అన్నట్టు ఆయన వచ్చి పరామర్శించిండా. అవేం చేయని హరీష్ రావు, హిందువులకి వారసులమని చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టున్నాయి.